సాహిత్య ప్రచార పరిషత్ భారతి బుక్ హౌస్ల ఆధ్వర్యంలో బుధవారం రోజున మంచిర్యాల పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఒక ప్రైవేట్ పీజీ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీజీ డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం గర్వించదగ్గ త్యాగశీలి, స్వతంత్ర భారత్ లక్ష్యాలకై యుద్ధ సేనానిగా కీర్తి గడించిన మహానీయుడని కొనియాడారు. నేతాజీ మరణం వెనుక అసలు రహస్యాలని పాలకులు బయటపెట్టాలని, ఆయనకు ఇచ్చిన భారతరత్నాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే నేతాజీ జయంతి వర్ధంతిని ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ నాయకులు కలవేన శ్యామ్, నరెడ్ల శ్రీనివాస్, సిహెచ్ నరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఒక శుభదినంగా భావించుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలకు ఎంతైనా ఉంది. ఇవాళ మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో భారతి బుక్ హౌస్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పీజీ డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ దేశ పరిస్థితులలో ఆ రోజు 1827లో ఒరిస్సాలో కటక్లో జన్మించిన చంద్రబోస్ గారు లండన్ ఇంగ్లాండ్లో విద్యను అభ్యసించి భారతదేశానికి వచ్చి ఆ రోజు బ్రిటిష్ పరిపాలనను తరిమికొట్టే విధంగా భారతదేశ ప్రజలను, ఆయన ఎక్కువ ఇంగ్లాండ్లో చదివినప్పటికీ కూడా భారతీయ ప్రజలకు భారతీయుల వాళ్ళు బ్రిటిష్ చేస్తున్న అరాచకాలను అరికట్టి స్వాతంత్రం దేవాలనే ఉద్దేశంతో ఆరోజు అక్కడ విద్యను ఆపి భారతదేశానికి బొంబాయికి వచ్చి ఆ రోజు ఏదైతే మిలిటరీ ద్వారానే మనము వాళ్ళని ఎదిరించగలము, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆయుధాలతోటి మిలిటరీ సైన్యంతోటి భారతదేశంపై ఎన్నో అరాచకాలు చేస్తున్న తరుణంలో సుభాష్ చంద్రబోస్ గారు ఆ దిశగా ఆలోచించి ఇవాళ స్వాతంత్రం తెచ్చి ఆయన ఎన్నో పత్రికలు కానీ, కలకత్తా మేయర్గా కానీ, ఎన్నో పార్టీలకు అధ్యక్షులు కానీ రకరకాల పదవులు అలంకరించి ఇవాళ స్వాతంత్రం దేవడంలో కీలక పాత్ర వహించిన మహనీయుని జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ మన దేశ పరిస్థితుల మీద, రాజకీయాల మీద, మతాల మీద అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లలలో నైపుణ్యత, రాబోయే తరాలకు, మన భావితరాలకు ఏదైతే మన మహనీయుల గాథలు అనేటి మర్చిపోకుండా వాళ్ళ ఆదర్శాలను మన స్ఫూర్తిగా తీసుకొని మునుముందు మన దేశానికి దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 122వ జయంతిని పురస్కరించుకొని ఈ ప్రాంతంలోని విద్యార్థుల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు ఈరోజు ఆయా అంశాల మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఆనాడు దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆజాద్ హింద్ ఫౌజ్ను నిర్మాణం చేసి స్వతంత్రం లేనటువంటి మన దేశంలో అధికారికంగా ఐఎన్ఏను స్థాపించి స్వతంత్ర దేశాలు కలిగినటువంటి సామ్రాజ్యవాద దేశాల్లో కూడా సైన్యంలో మహిళా రెజిమెంట్ లేనటువంటి సందర్భంలో ఆనాడు ఐఎన్ఏలో మహిళా రెజిమెంట్ను స్థాపించి లక్ష్మీ సేగల్ను ఆ యొక్క మహిళా రెజిమెంట్కి దళపతిగా నియమించి జర్మన్ సహాయంతో శత్రువు మనకు మిత్రుడు అనేటువంటి సూత్రాన్ని అనుసరించి దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించడంలో చాణక్యతో వ్యవహరించి దేశ స్వాతంత్ర జాతీయోద్యమానికి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ ఉద్యమానికి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ యొక్క అహింసావాద ఉద్యమాల ద్వారా దేశానికి స్వాతంత్రం రాదనేటువంటి తలంపుతో ఆనాడు స్వరాజ్య పార్టీ నిర్మాణంలో చిత్తరంజన్ దాస్ గారి నేతృత్వంలో పనిచేసి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొని
బ్రిటిష్ పాలకుల పార్లమెంటు కూడా హస్తగతం చేసుకోవాలనేటువంటి రాజకీయ వ్యూహంతో నడిచినటువంటి ఆ మహానుభావుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో దేశానికి ఒక సైన్యాన్ని నిర్మాణం చేసి సేనాధిపతిగా ఉంటూ విదేశాల్లో ఉండే అటువంటి భారతీయులందరినీ కూడా ఐక్యం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్లోకి తీసుకొచ్చి మన దేశ స్వతంత్ర సంగ్రామంలో వీరోచితమైనటువంటి త్యాగాల వైపు యువతను సమరయోధుల్ని అందరినీ కూడా నడిపించినటువంటి ఘనత మహానీయునికి ఉన్నది.